ఎస్ సార్ జడుచుకున్నాను సార్. నా వెనకాల చేరావా? చేతులు. ఎస్ సార్. రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే అవి మీ ఇంటికి చేరతాయి. తప్పండి తప్పండి. ఏయ్ తప్పండి. ఎరకరా ఎరకరా. దండా దండా. నమస్కారం సార్. అది వెండిది కాదు సార్, ఇరపదే. రండి సార్. సార్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్అవుట్ వేసావు, ఉంచుతావా ఏదో రాత్రి? చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లని పూర్తి చేస్తాను. సరే, కానీ ఎందుకు మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి, తర్వాత తిరుబడి వస్తారు. అలాగే శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు అడుగునా మధ్యలో దూరుతున్నావు? ఇలా ఎడవయా? ఇలా నేనక మధ్యలో దూరనయ్యా, అలా నుంచకూడదని చెప్తున్నా అంతే. ఇలా రండి రండి. నక్సల్ ఎట్లా ఉన్నాడు? నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచమైనా పర్వాలేదు. మా స్కీమ్లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే, కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గాడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్? ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బుంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఎన్ని ఇచ్చారు గానీ మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నొలక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట, ఆవిడ నొలక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా, మళ్ళీ సొల్లుగాడ అంటారేటండి? నా పేరు సుడిగాడ అంటారు. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యో, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా, ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా, ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసారు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బాగుంచుకున్నారు కాదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బై బై. బై.
పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో కూర్చో. అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు, పాత చొక్క. పాత చొక్క చిరిగిపోతే కొత్త. ఏమిటి, మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నామని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళ పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది గాని హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సార్ మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్ నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. రే అచ్చారా, తీవయ్యా. సార్ టోపిది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. చూడు అది భుజాన్ వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన్ వేసుకో. తీసుకెళ్ళి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి. శ్రీ మహాలక్ష్మి గారు అంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలా ఏంటండి ఇక్కడ? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లెక్కడ? మా అంచి పనుల్లో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి. ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లెక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరాయా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు, నాకు తెలుసు. అయినా నేను చెప్పను. ఏంటో చేసేది పోలీస్ డ్రస్ చేసేది చండాల పనులు. నేనేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లచ్చాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్త. మీ ఇద్దరికి లంకెట్ట కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి నేర్చిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటి గల పనసపండు మీకు ఇచ్చామన్నారు, కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి అసలెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటి గల పనస పండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకు ఏం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో. బీటేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి, పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారి కీపుడి నువ్వా? అదేనా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిని రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది. లేదు, తాళిబొట్టు లేదు, దట్టి నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అన్నమాట.
లేదు, వీడికి రిస్ట్ వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాం. రేపు ఎల్లుండి పెళ్లి చూసుకుంటాం సార్. పెళ్లి పెటాకులు లేకుండా లాడ్జ్ లో దిగి పోలీసులు దొరికాక మీరేం చెప్పినా నేను అసలు ఎన్నో